హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ లెక్కల మాస్టర్ హరగోపాల్. ఇంతకుముందు వీడియోస్లో టాంజెంట్స్ అండ్ సీక్వెంట్స్ టు ఏ సర్కిల్ అనే చాప్టర్కి సంబంధించిన టూ థీరమ్స్, ఒకటి వచ్చేసి రేడియస్ పర్పెండికులర్ టు టాంజెంట్, ఇంకొకటి వచ్చేసి ఒక సర్కిల్కి లెంగ్త్స్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ ఆర్ ఈక్వల్, బాహ్య బిందువు నుంచి గీచిన స్పర్శరేఖల పొడవులు సమానం, అలాగే స్పర్శరేఖ వ్యాసార్థము పరస్పరం లంబంగా ఉంటాయి స్పర్శ బిందువు దగ్గర అని, ఈ రెండు థీరమ్స్ ఎలా వచ్చాయి, దీని ప్రూఫ్స్ ఏంటో డిస్కస్ చేస్తాం. సో ఇప్పుడు ఈ వీడియోస్ నుంచి ఒక్కొక్క థీరంకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఎలా సాల్వ్ చేస్తామనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ముందుగా మనం ఈ సింపుల్ థీరం, మనకి ఫస్ట్ థీరం కాబట్టి ఇది చూసేసుకుందాం. సో ఒక్కసారి ఇది అక్కడ పెడుతున్నాను, రేడియస్ పర్పెంటికులర్ టు టాంజెంట్ అట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో ఒకసారి చూడండి, ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది. చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాల్సిన విషయము, రేడియస్ టాంజెంట్ ఎక్కడ మీట్ అవుతాయో అక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది. సో ఇది పక్కకు పెట్టేద్దాం. So now, the very first problem, మనకి ఫస్ట్ ఎక్సర్సైజ్ లో ఉండే ప్రాబ్లం ఒక్కసారి చూడండి. డయాగ్రామ్, ఒక సర్కిల్ కి సపోజ్ సెంటర్ ఓ అనుకున్నారు, ఓక్యూ ఈజ్ సంథింగ్ రేడియస్ తీసుకుందాం. ఇక్కడి నుంచి ఒక టాంజెంట్ గీశారు, క్యూ దగ్గర ఒక టాంజెంట్ గీశారు, సపోజ్ ఒక పాయింట్ పి అనేది, సమ్ ఒక పాయింట్ పి తీసుకున్నారు, ఓపి జాయిన్ చేస్తే నౌ ఓక్యూ ఈజ్ 5 సెంటీమీటర్స్, అలాగే ఓ నుంచి పాయింట్ పి అనేది 13 సెంటీమీటర్ డిస్టెన్స్ లో ఉంది. నౌ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ టాంజెంట్ అని అడిగారు. సో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, కేవలం తీరం మాత్రమే కాదు, మనకి ఆల్రెడీ 10th క్లాస్ లో వచ్చిన పైథాగరస్ తీరం కూడా ఇక్కడ మనకి చాలా హెల్ప్ అవుతుంది. పైథాగరస్ తీరం అంటే రైట్ ట్రయాంగిల్ లో స్క్వేర్ ఆఫ్ హైపోటెన్యూస్ ఇస్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ రిమైనింగ్ టూ సైడ్స్ అని మనం ఆల్రెడీ ట్రయాంగిల్ చాప్టర్ లో చదివి ఉన్నాం, ట్రిగ్నోమెట్రీలో వాడతాము, ట్రయాంగిల్ చాప్టర్ లో వాడతాము, ఇక్కడ కూడా వాడతాము. సో మోస్ట్ పవర్ఫుల్ రైట్ ట్రయాంగిల్లో సపోజ్ ఏబిసి అనుకుంటే ఏసీ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అవుతుంది. దీన్ని యూజ్ చేసి మనం మిస్సింగ్ సైడ్స్ కనుక్కుంటూ ఉంటాం. సో ఇది కూడా మనకి ప్రతి ప్రాబ్లంలో హెల్ప్ అవుతుంది. సో కీప్ ఇన్ అవర్ మైండ్, ఈ రెండు థీరమ్స్ యూజ్ చేసే ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం మనము. సో డయాగ్రామ్ క్లియర్ గా తీసుకుంటున్నాను, ఓక్యూపి ట్రయాంగిల్ కనబడుతుంది, ఓక్యూ 5 సెంటీమీటర్ అన్నారు, ఓపి 13 సెంటీమీటర్ అన్నారు. మనం కనుక్కోవాల్సింది పీక్యూ లెంత్, అది మనకి తెలియదు, నో ప్రాబ్లం. క్లియర్ గా ఇన్ ట్రయాంగిల్ ఓపిక్యూని రాసుకుని యాంగిల్ క్యూ 90 డిగ్రీస్ అని మనం ఎలా చెప్తామంటే, బికాస్ ఆఫ్ దిస్ థీరం, ఈ థీరం వల్ల. సో క్లియర్ గా రాస్తున్నాను, రేడియస్ ఈస్ పర్పెండికులర్ టు టాంజెంట్ అని. సో ఇది రైట్ ట్రయాంగిల్ అవుతుంది కాబట్టి క్లియర్ గా నేను ఓపి స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఓక్యూ స్క్వేర్ ప్లస్ పీక్యూ స్క్వేర్ అని రాసుకుంటున్నాను. ఓపి వచ్చేసి 13 ఉంది, సో 13 స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఓక్యూ 5 ఉంది, సో 5 స్క్వేర్ ప్లస్ పీక్యూ స్క్వేర్ అని రాసుకుంటున్నాను. సింపుల్ గా మీకు 169 ఇస్ ఈక్వల్స్ టు 25 ప్లస్ పీక్యూ స్క్వేర్ వస్తుంది. 25 అవతలకి ట్రాన్స్పోజ్ చేస్తే పీక్యూ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 169 మైనస్ 25 విచ్ ఇస్ 144 వస్తుంది. సో దేర్ ఫోర్ పీక్యూ ఇస్ ఈక్వల్స్ టు, అంటే మనకి కావాల్సిన లెంత్ ఆఫ్ టాంజెంట్ ఇస్ ఈక్వల్స్ టు 12 సెంటీమీటర్ వస్తుంది. మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ఇట్ ఈస్ జస్ట్ 1 మార్క్ క్వశ్చన్, బట్ ఈ ఒక్క చిన్న ప్రాబ్లంలోనే రెండు డిఫరెంట్ థీరమ్స్ యూజ్ అవుతున్నాయి. దట్ ఈస్ వై ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్. మోర్ ఓవర్, చాలా మంది ఈ వాల్యూస్ తీసుకోవడం తప్పు చేస్తూ ఉంటారు, ఎక్కడ తీసుకోవాలో అర్థం కాక. అలాగే చాలా మంది ఈ ఓ దగ్గర 90 డిగ్రీస్ తీసుకుంటారు, విచ్ ఇస్ కంప్లీట్లీ బ్లెండర్ మిస్టేక్. సో మనం ఎప్పుడు ఈ రేడియస్ టాంజెంట్ ఎక్కడ మీట్ అవుతున్నాయో సర్కిల్ మీద 90 డిగ్రీస్ వస్తుంది, అంటే పాయింట్ సర్కిల్ మీద ఉంటుంది కాబట్టి అక్కడ 90 డిగ్రీస్ వస్తుంది. సో మై డియర్ చిల్డ్రన్, ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్ లో ఉండే సెకండ్ ప్రాబ్లం. నా ఇంకొక ప్రాబ్లం కూడా మనకి ఇదే ఎక్సర్సైజ్ లో ఉంది, ఒకసారి స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. సో సేమ్ డయాగ్రామ్ బట్ నంబర్స్ మారుతాయి అంతే. సో ఏంటనేది నేను క్లియర్ గా డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సేమ్ డయాగ్రామ్ తీసుకుంటున్నాను, సర్కిల్ ఉంది, సెంటర్ ఓ ఉంది, సర్కిల్ మీద పాయింట్ క్యూ అని తీసుకుంటున్నాను, టాంజెంట్ డ్రా చేస్తున్నాను. సో నౌ జాగ్రత్తగా చూడండి, టాంజెంట్ డ్రా చేస్తే టాంజెంట్ మీద ఒక పాయింట్ పి తీసుకుని ఓపి జాయిన్ చేస్తున్నాను. ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ, ఓక్యూ ఈజ్ 9 సెంటీమీటర్ అని ఇచ్చారు, అలాగే ఓపి అంటే ఈ పాయింట్ సెంటర్ నుంచి 15 సెంటీమీటర్ దూరంలో ఉంది అంటున్నారు. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ పీక్యూ అని అడుగుతున్నారు. సో క్లియర్ గా సేమ్ క్వశ్చన్, ఇంతకుముందు డిస్కస్ చేసిన క్వశ్చనే ఇది, అదే క్వశ్చన్, కాకపోతే నెంబర్స్ చేంజ్ అయ్యాయి. అదే క్యాలిక్యులేషన్ తీసుకోవచ్చు, కాకపోతే నెంబర్స్ మారుతాయి. సో ఇన్ ట్రయాంగిల్ ఓపిక్యూ యాంగిల్ క్యూ ఇస్ ఈక్వల్స్ టు 90 డిగ్రీస్, ఎందుకు అంటే రేడియస్ పర్పెండికులర్ టు టాంజెంట్ కాబట్టి. సో రాసుకున్నాను, ఓపి స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఓక్యూ స్క్వేర్ ప్లస్ పీక్యూ స్క్వేర్ రాసుకున్నాను. ఓపి స్క్వేర్ వచ్చేసి మనకి 15 స్క్వేర్ ఉంది. సో రైట్ మీ లెట్ మీ రైట్ 15 స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు
9 స్క్వేర్ ప్లస్ పీక్యూ స్క్వేర్, సో 15 స్క్వేర్ 225 అవుతుంది. 225 ఈజ్ ఈక్వల్స్ టు 81 ప్లస్ పీక్యూ స్క్వేర్. 81 అవతలకి ట్రాన్స్పోజ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 144 అవుతుంది. సో విచ్ ఈస్ నథింగ్ బట్ 12 సెంటీమీటర్ అగైన్. సో ఇక్కడ కూడా 12 సెంటీమీటర్ వచ్చింది. సో ఫైనల్గా అది ఆన్సర్ మనకి. ఇది కూడా సేమ్ యాజ్ ప్రీవియస్ క్వశ్చన్, కాకపోతే కాస్త డిఫరెంట్గా ఉంది. నెంబర్స్ వేరే ఉన్నాయి కాబట్టి మస్ట్ బి వెరీ వెరీ కేర్ఫుల్ ఇన్ ద క్యాలిక్యులేషన్స్. సో మై డియర్ చిల్డ్రన్, ఓన్లీ మనం నేర్చుకున్న ఫస్ట్ థీరం అలాగే ట్రయాంగిల్స్ లో విన్న పైథాగరస్ థీరం, ఈ రెండు థీరమ్స్ కాంబినేషన్ తో మనకి 1 or 2 మార్క్స్ కి వచ్చే క్వశ్చన్స్ సింపుల్ గానే కనపడుతున్నాయి. కానీ ఈ నంబర్స్ చేంజ్ అయిపోతే క్యాలిక్యులేషన్ కాస్త పెరగచ్చు తగ్గచ్చు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం అబ్జర్వ్ చేయాల్సింది. హోప్ ప్రాబ్లమ్స్ మీకు అర్థమై అనుకుంటాను. ఇవి ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకూడని ప్రాబ్లమ్స్. సో కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ విత్ అదర్ నెంబర్స్. మనం నెక్స్ట్ వీడియోలో ఇదే థీరం మీద ఉండే వేరే ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం బేస్డ్ ఆన్ యాంగిల్స్. సో విల్ మీట్ ఇన్ దట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. యువర్ లెక్కల మాస్టర్ హరగోపాల్.